అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రేయాజి షిండే. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు సహాయ నటుడిగా కనిపించి మెప్పించాడు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రేయాజి షిండే నిన్న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ అయినట్టుగా గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రేయాజి షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేయనున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం శ్రేయాజి షిండేకు ఛాతీలో నొప్పి వచ్చిందని, దీంతో వెంటనే ఆసుపత్రికి వచ్చి కొన్ని సాధారణ పరీక్షలు చేయించుకున్నారని అన్నారు వైద్యులు. ఈసీజీ టెస్ట్ చేయగా అతడి 2D ఎకో కార్డియోగ్రఫీని పూర్తి చేసినప్పుడు గుండెలో మెయిన్ బ్లాక్ ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిపారు. ఆ తర్వాత నిన్న మరోసారి ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే అతడికి యాంజియోప్లాస్టీ చేశామని, ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శ్రేయాజి షిండే త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.